స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచరించిన వాడగును అనే మాట ఉంది కదా సార్. ఇప్పుడు యవనస్తులు దాదాపుగా మరి ఈ వచనం మా కొరకే అని సేవకులు కూడా దాదాపుగా దీన్ని మాట్లాడిన సేవకుడు ఉండడేమో బలంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వెరీ సింపుల్, నేను చెప్తున్నాను. అది ఎక్కడుంది? ఏ అధ్యాయంలో ఉంది? మత్తయి సువార్త చెప్పండి. ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయంలో ఉంటుంది అది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీది ప్రసంగం అది. 27వ వచనం, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు. 28వ వచనం సార్, నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అవును, ఇప్పుడు ఇది ఇది కొండ మీది ప్రసంగంలో కదా, 5వ అధ్యాయంలో కదా. ఈ 5వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ మాటను పాస్టర్ గారు ఎందుకు అధికంగా నొక్కి నొక్కి చెబుతున్నారు? అదే 5వ అధ్యాయంలో ఉన్న వేరే వచనాలను, ఆజ్ఞలను అవే పాస్టర్ గారు, అదే పాస్టర్ గారు ఎందుకు ఎత్తుకోవడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు నేను అందులోనూ ఉన్నటువంటి వేరే ఒక వచనాన్ని ఎత్తి చెబుతాను, చూడండి. 22వ వచనం, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. 21, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయవాడే కాదు, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు అంటే అర్థం ఏంటి? కోపపడువాడు కూడా నరహంతకుడే. బైబిల్లో ఇక్కడ యేసు ప్రభు మాటేమో కోపపడువాడు నరహంతకుడు అని చెప్పాడు. మరి ఆయన శిష్యుడు, ప్రథమ శిష్యుడైనటువంటి యోహాను, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయములో 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడని ఉంది. ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే నువ్వు వ్యభిచారం చేసావు, వ్యభిచారం చేసావు అని బెదిరించి పెట్టేస్తున్నారు. మరి కోపపడువాడు నరహంతకుడు అని ఎందుకు చెప్పడం లేదు? ఇప్పుడు నేను వ్యభిచారం చేయకుండా బతుకుతాను, మర్డర్లు చేస్తాను, నన్ను పరిశుద్ధునికి ఎంచుకుంటారా వీళ్ళు? ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడుతున్నందుకు ఎంతమంది పాస్టర్లకు నా మీద కోపం వస్తుందో, అందరూ నరహంతకులేనా? అదే అధ్యాయంలో 42వ వచనం, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగబోరు వారి నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. ఇది యేసయ్య ఆజ్ఞ. ఈ పాస్టర్లందరూ ఈ ఆజ్ఞ పాటిస్తారా అని నేను సవాల్ చేస్తున్నాను. నేను బహిరంగ సవాల్ చేస్తున్నాను. నిన్ను అప్పు అడగడానికి వచ్చేవాడి నుంచి ముఖం తిప్పుకోవద్దు, అడిగితే ఇచ్చేయమన్నాడు యేసయ్య. మీరు ఇస్తారా? నేను వస్తాను, ఇప్పుడు మీ ఇంటికి బయలుదేరి వస్తాను, నాకు కావాలి డబ్బులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. ఎవరైతే స్త్రీని మోహపు చూపు చూడొద్దని ప్రసంగం ఇచ్చిన ప్రతి పాస్టర్ కూడా ఈ 42వ వచనాన్ని పాటించాలి. ఇది పాటిస్తేనే అంతకుముందున్న దాన్ని బోధించే హక్కు తిరుగుంటుంది. అడిగితే అప్పు ఇచ్చేసేయండి, అప్పు అడగబోరు వాళ్ళ నుంచి ముఖం తిప్పుకోవద్దు అన్నాడు. ఈ పాస్టర్లు అలాగా ముఖం తిప్పుకోకుండా ఉంటారా? అప్పు అడిగితే ఇస్తారా? నేను అడుగుతానండి, ఇప్పుడు ఇస్తారా? ఇవ్వరు. ఒక్కొక్కడికి అమెరికా సహాయం తెచ్చుకొని, విదేశీ సహాయం తీసుకొని లక్షలు కోట్లు కూడబెట్టుకున్న పాస్టర్స్ ఉన్నారు. నేను అప్పడిగితే ఎందుకు ఇవ్వరు? ఇవ్వనప్పుడు మరి యేసు ప్రభు ఉపదేశాన్ని వాళ్ళు అతిక్రమించినట్టే కదా, ఉల్లంఘించినట్టే కదా. కాబట్టి నేను చెబుతున్నాను, నువ్వు అప్పు ఇవ్వకుండా ఉండటానికి నీకేదో జస్టిఫికేషన్ ఉంది. కోపపడినా కూడా నేను నరహంతకుని కాదు అనుకోవడానికి నీకేదో జస్టిఫికేషన్ ఉంది. మరి అట్లాగే అమ్మాయి బాగుంది కదా అనుకున్నప్పుడు కూడా వాడికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఒక అమ్మాయిని చూసి బాగుంది అనుకోవడము తప్పైతే మరి సారా సౌందర్యవతిని దేవుడే అన్నాడు, రిబ్కా చక్కరిందని దేవుడు అన్నాడు, సులంబితిని నువ్వు బహు సౌందర్యవంతురాలు, సుందరవతి నా పావురమా, నా నిష్కళంకురాలా సుందరవతి అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్తేరు చక్కరిది, వస్తి సౌందర్యవతి. కాబట్టి ఇవంతా అధిక పరిసయ్యత్వం అండి. వీళ్ళు క్రైస్తవ పరిసయ్యులు. వీళ్ళు ఏంటంటే కృప వాళ్లకు కావాలి కానీ ఇంకోటి కృప పొందడానికి వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళందరూ గుండు గుత్త ఒకటే చెబుతున్న ఈ పాస్టర్లందరి యొక్క వైఖరి ఏంటంటే
వాళ్ళు చేస్తేనేమో సంసారము, ఇంకోటి చేస్తేనేమో వ్యభిచారం. అది వాడు చేస్తేనేమో దానికి ఒక జస్టిఫికేషన్ చెప్పుకుంటాడు, ఇంకోటి చేసమో నరకానికి పోతా ఉంటాడు వాడు. కృపా మహదైశ్వర్యములోనికి మనం వెళ్ళడానికి అడ్డుబండగా నిలిచిన ఒక పరమ దరిద్రుడు ఇట్లాంటి బోధకుడు. అధికంగా ఖండన, కండమినేషన్, తప్పు 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 అని చెప్పడం నువ్వెందుకు నాకు? దానికి పరిసయులు సరిపోతారు. యేసు రక్తంలో కడగబడిన వాడు అక్కర్లేదు, తప్పు చేసావు తప్పు చేసావు నరకానికి పోతావు అని చెప్పడానికి పరిసయుడు చాలు, క్రైస్తవుడు అక్కర్లే. నేను చెబుతున్నాను, కుండ బద్దలు కొట్టి, కుండ లేదు ఇక్కడ, కొన్ని కుండలు రెడీగా పెట్టండి, కొన్ని చెప్పాలనుకున్నప్పుడు కుండ తెచ్చి ఇక్కడ పెట్టుకొని బళ్ళుమని బద్దలు కొట్టి మరీ చెప్తాను. ఇప్పుడు చెబుతున్న అదృశ్యమైన కుండను బద్దలు కొట్టి చెబుతున్నాను. స్త్రీని మోహపు చూపు చూచుట 100% ఈజ్ ఈక్వల్ టు ఒక వ్యభిచార కర్మ, వ్యభిచార క్రియ కానీ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈక్వల్ టు యాక్చువల్ అడల్టరీ, యాక్ట్ ఆఫ్ అడల్టరీ. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను నేను? ఇప్పుడు సహోదరుడి మీద కోపపడితే నరహంత కూడా అన్నాడు. ఓకే, ఒకవేళ వ్యర్థుడా అంటే కూడా నరకానికి వెళ్ళిపోతారు. నరకం మరి మరి ఎంతమంది పాస్టర్లు ఎప్పుడన్నా ఒకసారి అనుకుంటాను ఉన్నారా? మరి వీళ్ళు నరకానికి పోయేవాడు మరి ప్రసంగం ఎందుకు చేస్తున్నారు? సరే, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, నేను వాడిని చంపేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. చంపేస్తే అతని భార్య విధవరాలు అవుతుంది, అతని పిల్లలు అనాథలు అవుతారు, మూడవ నష్టము అతని ద్వారా దేవుడు ఈ భూమి మీద ఏదన్నా కార్యం జరిగించాలని ప్రణాళికలో దేవుడు ఇతన్ని నిర్ణయించి ఉంటే ఆ ప్రణాళిక భంగం అయిపోతుంది. ఇప్పుడు ఈ మూడు విధాలు యాక్చువల్గా చంపేసి పాతి పెట్టేస్తే ఈ మూడు నష్టాలు. మరి రెండని చెప్పుకోవచ్చు, అతని మీద డిపెండెన్స్, అనాథలు అయిపోతారు భార్య కానీ పిల్లలు కానీ. దేవుని ప్రణాళిక అతని ద్వారా జరగాల్సింది ఆగిపోతుంది. ఇప్పుడు ఒక నువ్వు చూసి నేను రోజంతా కోప్పడతా, వారం అంతా కోప్పడతా, ద్వేషం 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 పెట్టుకొని నెలంతా కోప్పడతా, సంవత్సరం అంతా కోప్పడతాను, అతను భార్య విధవరాలు అవుతుందా? పిల్లలు అనాథలు అవుతారా? దేవుడు అతన్ని వాడుకోవడానికి ఏమన్నా ఆటంకం ఉందా? మరి యాక్చువల్గా చంపిన దానికి, ద్వేషించిన దానికి సరిగ్గా ఈక్వల్ ఎలాగవుతుంది? అది అదే ఎఫెక్ట్ రావట్లేదు కదా. ప్రాక్టికల్గా అదే నష్టం రావట్లేదు. అలాగే ఇన్ ద సేమ్ వే ఒక స్త్రీతో నేను శారీరకంగా కలిస్తే ఆమెకి ఏదన్నా సుఖరోగాలు ఉంటే నాకు అంటుకుంటాయి. ఎస్టీడీ అంటారు, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఏమన్నా ఉంటే నాకు వస్తాయి. ఆమె గర్భవతి అవుతుంది, దేవుని చిత్తములో లేని పిల్లలు పుడతారు. ఓకే, మరి నేను ఒక అమ్మాయిని చూసి అందంగా ఉంది అందంగా ఉందని మోహపు చూ ఎంతసేపు చూస్తే ఆమె గర్భవతి అవుతుంది? తర్వాత ఆమెను ఎంతసేపు చూస్తే నాకు ఆమె సుఖరోగాలు నాకు అంటుకుంటాయి, లేకపోతే నాకు రోగం ఉంటే ఆమెకి ఎలాగ అంటుకుంటుంది? ఏమి జరగదు. ఆమెను చూసి 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 ఎంతసేపు బాగుందనుకున్నా ఆమె రోగం నాకంటదు, నా రోగం ఆమెకంటదు, ఆమె గర్భం రాదు. కనుక ప్రాక్టికల్గా అది ఈక్వల్ కాదు. అయితే ఈ కొండ మీది ప్రసంగం, నేను మీ ప్రశ్న, ఈ ప్రశ్న మీరు అడగగానే నేను అడిగాను ఇది ఏ అధ్యాయంలో ఉంది అని అడిగాను. ఎందుకంటే 5వ అధ్యాయం కొండ మీది ప్రసంగంలో ఉన్నవన్నీ కూడా అవి అక్షరాల మనం పాటించడానికి వీలు లేని ఆజ్ఞలు. ఇది మీరు టైటిల్ పెడతారో, ఈ డిక్లరేషన్ మీరు ఏం చే ఎట్లా హైలైట్ చేస్తారో చేయండి, నేను చెబుతున్నాను. కొండ మీది ప్రసంగంలో యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలు అన్నీ కూడా ప్రాక్టికల్లీ దే ఆర్ ఇంప్రాక్టికబుల్ కమాండ్మెంట్స్. పాస్టర్స్ అందరూ చెవులు తెలుసుకొని వినండి. మీరు ఏ కాలేజీలో చదివారో, మీరు రెవరెండ్లు, డాక్టర్లు, పేషెంట్లు ఏమయ్యారో నాకు తెలియదు, కానీ పాస్టర్స్ తెలుసుకోండి. అద్దంకి రంజిత్ తోఫీర్ దేవుని నోరు నేను మాట్లాడుతున్నాను, తాన్ ఖోల్ కేసులో ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. పాస్టర్స్ కూడా కావాలని కొంచెం కారం పెట్టాను. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో కొండ మీది ప్రసంగంలో ఉన్న ఆజ్ఞలు ఏవి కూడా ప్రాక్టికల్గా మనము ఆచరించడానికి సాధ్యము కాని ఆజ్ఞలు. మరి ఎందుకు రాసిచ్చినట్టు చెప్తున్నాను. ఇప్పుడు నిన్ను 1 మైల్ దూరం రమ్మంటే దాంతో 2 మైళ్ళు బొమ్మన్నాడు, ఇది ప్రాక్టికల్గా ఇవ్వడం చేస్తారా? ఆ దుకాణం ఇవ్వడం, ఆ ప్రోగ్రాము, ఆ ప్రాజెక్టు పెట్టుకుంటే
ప్రతి ఒక్కడు సార్ నా కోటి దాకా వస్తారు అంటే కోటి ఎందుకు నేను దిల్సుఖ్ నగర్ దాకా వస్తాను అనుకోవచ్చు. నాతో నువ్వు సూర్యాపేట దాకా వస్తావు అంటే ఎందుకు సూర్యాపేట విజయవాడ దాకా వస్తావు పదానికి. వీడికి ఇల్లు సంసారం వ్యాపారం ఏమి ఉండదు. వీడు వాళ్ళెండు వీళ్ళంటే ఊళ్ళు తిరగడమే. నోబడి కెన్ ఇంప్లిమెంట్ దట్ కమాండ్మెంట్ ఎందుకు చెప్పాడో నేను చెప్తున్నాను. ఇప్పుడు ద విల్లింగ్నెస్ ఆఫ్ అవర్ మైండ్, మన మనస్సులో ఉన్నటువంటి సన్నద్ధత, ఒక పని చేయడానికి మనం సంపూర్ణంగా సన్నద్ధులమై ఉన్నప్పుడు ఆ పని జరిగిపోయినంతగా మనమే జాగ్రత్త పడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయితో నేను అక్రమ సంబంధం పెట్టుకోవాలి అనుకుంటే అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ముందు నా మనస్సులో అమ్మాయి మీద చాలా మోహము, కామము, ఇష్టము, కోరిక పుట్టాలి. ఫస్ట్ ఒక చూపు అలా చూసినప్పుడు ఓ షీ సో బ్యూటిఫుల్ అనిపిస్తుంది. తర్వాత అదే ఆలోచన నేను పెట్టుకొని దాని మీద టాయ్ చేసి దాని మీద నేను ఇంకా వర్కౌట్ చేసుకొని ఊహలు పెంచుకొని కళలు కానీ ఆమెతో ఉంటే ఎలా ఉంటుందో కదా, అప్రోచ్ అయిదామా, ఆమె ఇష్టం పడుతుందో లేదో అని ఆ సబ్జెక్ట్ మీద మనసు ఆమెను మనము మనసులో ఊహించుకొని ఊహించుకొని మోహముతో ఊహించుకున్నప్పుడు అది కోరికగా మారుతుంది. కోరిక మారిన తర్వాత కోరికగా ఏర్పడ్డాక అది నెరవేర్చుకునే ప్రణాళిక రచించుకుంటాను. ముందు పరిచయం పెంచుకోవాలి, తర్వాత ఆ కలయిక జరగడానికి ప్రైవసీగా ఏకాంతం ఒక స్థలం కావాలి, ఒక సమయం కావాలి, ఎవరు డిస్టర్బ్ చేయని సమయం కావాలి, ఇవన్నీ ప్లాన్ అవుట్ చేసుకున్నా ఆమె కోఆపరేషన్ కూడా ఉండాలి. దీనికి ప్రాసెస్ పడుతుంది. ఒక అమ్మాయిని ఇష్టపడగానే ఒక 5 నిమిషాల్లో పాపం జరగదు. రెడీనెస్, దానికి సిద్ధపాటు ఏర్పాటు చేసుకోవడానికి, ఆ సన్నివేశం సృష్టించుకోవడానికి కొన్ని దినాలు పడుతుంది. అయితే యాక్చువల్గా ఆ అమ్మాయితో నేను శారీరకంగా కలవాలి, వ్యభిచారం చేయాలి అని అంటే ఒక భక్తిపరుడైనటువంటి యవనస్తుడు పురుషుడు భయపడతాడు. అయ్యి బాబోయ్ తప్పు కదా అనుకుంటాడు. అమ్మాయితో ఫిజికల్గా వెళ్ళి ఆమెను ముట్టుకోవాలన్నప్పుడు ఎంత భయపడతామో, లోపల మోహపు చూపు వచ్చినప్పుడు అంత భయపడండి అని అర్థం. ఈ వ్యభిచారము, అక్రమ సంబంధము, జారత్వం అనే ప్రక్రియ అంతా కూడా ఈ కన్నుతో మొదలవుతుంది. ఇప్పుడు బదరా వ్యభిచారం చేద్దామంటే భక్తిగల ప్రార్థనా పరులని యవనస్తులు రారు. అవి బాబు తప్పు కదా బ్రదర్ అలాగనో అని అనేస్తారు. వెళ్ళి ఆమెను కలుసుకోవాలి, ముట్టుకోవాలంటే నీవెంత భయపడతావో, ఆమెను చూసి ఎంత బాగుంది అనుకున్నప్పుడే అంత పశ్చాత్తాపం ఉండాలి. నేను తప్పు చేసేసాను అనుకున్నంతగా పశ్చాత్తాపం. అలాగే ఒకటి మీద కోపము, ద్వేషం ఏర్పడింది, అది రేపు హత్యకు దారితీయవచ్చు. హత్యలన్నీ కూడా ద్వేషంతో మొదలవుతాయి. అక్రమ సంబంధాలన్నీ కూడా మోహము చూపుతో మొదలవుతాయి. మోహము అనే దాని యొక్క ప్రారంభము చూపు, ఇమాజినేషన్, దాని అంతం ఏంటంటే జారత్వం, అక్రమ సంబంధం, వ్యభిచారం. హత్యలకు అసూయ, ద్వేషము కారణం. దాని యొక్క పరిపక్వం ఏంటంటే మర్డర్ జరగడం. కనుక ఒక మనిషిని చంపేయాలి అన్నప్పుడు మనం ఎంత భయపడతామో, అతన్ని ద్వేషించేటప్పుడు అంతే భయపడాలి. నీవు అంత జాగ్రత్త పడరా అని అర్థం అంతే. కానీ న్యాయపీఠం ముందుకు పోయిన తర్వాత 2 కొరింథీ 5:10 దేహముతో జరిగించిన వాటి ఫలమును మాత్రమే పొందుతామంటాడు, మనస్సుతో జరిగించినవి కాదు. మనస్సులో మోహం ఉన్నది, శారీరక క్రియగా దాన్ని మారకుండా మనం అడ్డుకోవడమే క్రిస్టియన్ హోలీనెస్, క్రైస్తవ పరిశుద్ధత. చెడ్డ కోరికలు పుడుతున్నాయి, వాటిని మనం క్రియారూపం దాల్చనివ్వడం లేదు. నాలో ఉన్నటువంటి చెడ్డ తలంపులు, ఆశలు, సైతానుగాడు పుట్టిస్తున్న చెడ్డ కోరికలను క్రియారూపంలోకి ట్రాన్స్లేట్ కాకుండా నేను అడ్డుకోగలగడమే క్రైస్తవ పరిశుద్ధత. యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడు, కానీ అన్ని విషయాల్లో మనలాగానే శోధింపబడ్డాడు, కానీ పాపము లేనివాడుగా కనబడ్డాడు. కాబట్టి మరీ అంత క్రైస్తవ పరిసయ్యులుగా ఏమి ప్రవర్తించకండి, మాట్లాడకండి, బోధలు చేయకండి. నేను చెబుతాను బైబిల్లో 5వ అధ్యాయంలో ఎందుకు ఈ విషయాలు రాశాడంటే, ఎందుకు రాశాడు, వ్యభిచారము, నరహత్య అనే విషయాలు
క్రియగా జరగక ముందు దాని మెంటల్ ప్రిపరేషన్ స్టేజ్లోనే మీరు ఉలిక్కిపడి జాగ్రత్త పడి కడుక్కోవాలి. అప్పుడు ఆ చర్యలు జరగనే జరగవు. అదే ఆయన బోధ. కానీ నువ్వు అమ్మాయిని చూస్తే ఆమె నిజంగా విచారం చేసినట్టని పరలోక రాజ్యంలో తీర్పు తీస్తాడని కాదు, ఎందుకంటే ఆమె గర్భం రాలేదు స్వామి. ఎంతసేపు చూస్తే గర్భం వస్తుంది, అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.